దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసును ప్రేమించుచున్నావా అనే కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాను. మరలా ఈరోజు మీ మధ్య నిలబడి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు పంచుకోవడానికి ప్రభువు నాకు చూపించిన సహాయాన్ని బట్టి ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యూత్ గాస్పల్ టీమ్ అనేటువంటి ఈ పరిచర్యల ద్వారా ప్రత్యేకంగా శిష్యులను తయారు చేసే దర్శనాన్ని కలిగి మేము పనిచేస్తున్నాం. అంతమాత్రమే కాదు, ఉత్తర భారతదేశంలో మిషనరీలుగా మిషనరీలు పంపించేటువంటి కార్యక్రమం మనస్సు కలిగి మేము ఈ పరిచర్యలను కొనసాగిస్తూ ఉన్నాం. మరి అస్సాంలో ఉన్నటువంటి మిస్సింగ్ అనేటువంటి ట్రైబల్స్ మధ్యలో కూడా మేము పరిచర్యను కొనసాగిస్తున్నాం. అంతకుముందు కూడా తెలియచేశాను, ప్రార్థించిన మీకు అందరికీ కూడా వందనాలు. మరియు సిక్కిం రాష్ట్రంలో ఉన్నటువంటి హిమాలయ పర్వతాల క్రింద ఉన్నటువంటి మరి నేపాలీ బుద్ధిస్టుల మధ్యలో కూడా పరిచర్యను కొనసాగిస్తున్నాం. రేపు 12వ తారీఖున నాకు ప్రయాణం ఉంది. మరి నేపాలీ బుద్ధిస్టుల మధ్యలో చేస్తున్నటువంటి ఆ పరిచర్య కొరకు, నా ప్రయాణం కొరకు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రభు కోసం ఉత్తర భారతదేశాన్ని సంపాదించాలని, ఉత్తర భారతదేశం కొరకు సేవకులను, మిషనరీలను తయారు చేయాలని, ఉత్తర భారతదేశం కోసం కన్నీరు కార్చాలని భారం కలిగి ఈ పరిచర్యమే ముందుకు తీసుకుని వెళ్తున్నాం. అంతమాత్రమే కాదు, మరి ప్రాముఖ్యంగా యవనస్తుల కోసమనని నీకోసమే అనేటువంటి ద్విమాస పత్రిక 2 మాసములకు ఒకసారి ప్రత్యేకంగా ప్రచురించబడుతుంది. ఈ పత్రిక చాలామంది యవనస్తులకు ఆశీర్వాదకరంగా ఉంది. ఈ పత్రిక ఒకవేళ మీకు కావలసినలా దయచేసి ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి సెల్ ఫోన్ నెంబర్కి మీ అడ్రస్, మీ చిరునామాను మాకు పంపించవలసిందిగా మేము మనవి చేస్తున్నాం. యూత్ గాస్పల్ టీంలో అనేక మంది రక్షించబడినటువంటి యవనస్తులు మరియు యవనస్తులు అండ్రు మరి వెనక ఉండి వాళ్ళు పరిచర్ చేస్తున్నారు, వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరి కొరకు కూడా ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. ముందుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం, తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, కొద్ది సమయము నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటాడుగా. నీ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడండి. ప్రభా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా ఉండునట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నిజముగా ఆశీర్వదించబడిన వారు ఎవరు అనే అంశం మీద మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. నిజముగా ఆశీర్వదించబడిన వ్యక్తి ఎవరు? ఈ లోకంలో జీవిస్తున్న మనకందరికీ కూడా ఆశీర్వాదం అంటే చాలా ఇష్టం. మనము ఆశీర్వదించబడాలి అని కోరుకుంటాం, దీవించబడాలి అని కోరుకుంటాం. చిన్నల దగ్గర నుంచి యవనస్తులు, స్త్రీలు, పురుషులు, పెద్దలు, ప్రతి ఒక్కరు కూడా. మనం ఎందుకు చర్చికి వెళ్తున్నాం? దాని వెనకాల ఉద్దేశం ఏంటి? ఆశీర్వదించబడాలి. ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? దాని వెనకాల ఉద్దేశం ఏంటి? ఆశీర్వదించబడాలి. ఎందుకు ఉజ్జీవ సభలకు పరుగులు తీసుకుంటూ వెళ్తున్నాం? దాని వెనకాల ఉద్దేశం ఏంటి? ఆశీర్వదించబడాలి. ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. ఈరోజు మనం ఎక్కడ చూసినా కానీ ఆశీర్వాద పండగలు, ఆశీర్వాద కొడికలు అని మీటింగ్లు పెడితే జనాలు దండోపతండాలుగా వాటి కోసం పరుగులు తీస్తున్నారు. ఎందుకు అనంటే వాళ్ళకి అందరికీ ఆశీర్వాదాలు కావాలి. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అయితే ఈరోజు నేను మీ ముందుంచాలనుకున్న అంశం ఏంటి అంటే, అసలు ముందు ఆశీర్వాదం అంటే ఏంటి? దీని విషయంలో మనకు ఒక క్లారిటీ వస్తే, దీని విషయంలో మనకు ఒక స్పష్టత వస్తే, అప్పుడు నిజంగా మనము ఆశీర్వదించబడ్డామో లేదో అనేటువంటి విషయము మనకు అర్థమవుతుంది. ఈరోజు ప్రజలు ఎలా తయారయ్యారంటే, ఒకవేళ నేను రక్షణ సువార్త మహాసభలను పెడితే జనాలు రావడానికి ఇష్టపడలేదు. ఆ గ్రౌండ్ పక్కనే ఇల్లులున్నా కానీ వాళ్ళు రావడానికి కూడా చాలా కష్టపడుతూ, వీలైతే మిద్ది మీద ఎక్కువ ఇంటి ముందు కుర్జీ వేసుకొని కూర్చోనో వినడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అలాంటి కూడికలకు రావట్లేదు. ఒకవేళ నేను స్వస్థత కూడికలను పెడితే జనాలు తండోపతండాలుగా పక్క ఊర్ల నుంచి కూడా ఆటోలు, ట్రాక్టర్లు మాట్లాడుకొని వచ్చేస్తున్నారు. ఒకవేళ అదే నేను ఆశీర్వాద పండుగలు అని చెప్తే, ఈ కూడికలకు వస్తే మీకు ఆశీర్వాదం అని వెంటనే జనాలు వేల కొలది ప్రజలుగా తరలి వస్తూ ఉన్నారు.
ఎందుకంటే ప్రజలకు ఆశీర్వాదం కావాలి. అయితే అసలు ఇంతకు ఆశీర్వాదం ఏంటి? జనరల్గా లేకపోతే సహజంగా ఈ లోకంలో నివసిస్తున్నట్టు మనము ఎవరైనా సరే మంచిగా బంగ్లా కట్టుకొని ఇంటి ముందు కారు పెట్టుకుంటే అబ్బా దేవుడు వాడిని చాలా బాగా ఆశీర్వదించాడరా అని అనుకుంటాం. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు కూడా మంచి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఒక మంచి అపార్ట్మెంట్ కొనుక్కుంటే నిజంగా దేవుడు వాళ్ళని ఎంత ఆశీర్వదించాడో కదా అని అంటాం. ఎవరైనా పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువు నిమిత్తము వెళ్ళి అక్కడే స్థిరపడి వాళ్ళు అక్కడే నివసిస్తూ ఉంటే నిజంగా వాళ్ళ బిడ్డలు ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డారో, వారు ఎక్కడో విదేశాల్లో ఉన్నారు అని మనం అంటున్నాం. ఎవరికైనా ఒక 10 ఎకరాల భూమి ఉంటే నిజముగా వీడు ఆశీర్వదించబడిన వ్యక్తి అని అంటున్నాం. ఆలోచించండి, ఈలోక సంబంధమైన లేకపోతే శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు లేకపోతే మెటీరియల్ థింగ్స్ అన్నిటినీ కూడా బ్లెస్సింగ్స్ అని మనం అనుకుంటున్నాం, అవి ఆశీర్వాదాలు అని మనం అనుకుంటున్నాం. అయితే మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే బైబిల్ గ్రంథంలో ఆశీర్వాదం అనేటువంటి పదానికి ఇంగ్లీష్ బైబిల్లో ఉపయోగించబడినటువంటి పదం బ్లెస్సెడ్ అంటే ఆశీర్వదించబడినటువంటి వాడు. ఈ బ్లెస్సెడ్ అనేటువంటి పదానికి మరికొన్ని నిర్వచనాలు కూడా ఇంగ్లీష్ బైబిల్ గ్రంథంలో ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి హ్యాపీ అని లేకపోతే జాయ్ అని లేకపోతే ద హ్యాపీయెస్ట్ అని లేకపోతే ద వన్ హూ ఇస్ రిలీఫ్ అనేటువంటి మాటలు ఉపయోగించడం జరిగింది. అంటే ఎవరైతే సంతోషము కలిగి ఉంటారో, ఆనందము కలిగి ఉంటారో, లేకపోతే నెమ్మది కలిగి ఉంటారో, మనశ్శాంతి కలిగి ఉంటారో, సమాధానంగా ఉంటారో, అలాంటి వారు ఆశీర్వదించబడినటువంటి వారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆశీర్వాదము అనంటే కార్లు, బంగ్లాళ్ళు, బిల్డింగ్లు, లేకపోతే పొలాలు ఇవి కానే కాదు, ఉద్యోగాలు కానే కాదు. కానీ ఆశీర్వాదం అంటే హృదయపూర్వకముగా సంతోషంగా ఉండడం, ఆశీర్వాదం అంటే హృదయపూర్వకముగా నెమ్మది కలిగి ఉండడం, సమాధానం కలిగి ఉండడం. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా ఆలోచించేయండి, ముందు చెప్పినటువంటి మెటీరియల్ థింగ్స్ అన్నిటినీ కూడా మనము ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళైనా సంపాదించుకోవచ్చు, ఏ మార్కెట్కైనా వెళ్ళి సంపాదించుకోవచ్చు, వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టన్నా సంపాదించుకోవచ్చు. అంటే అవి మనం సంపాదించుకోగలము. అయితే జ్ఞాపకం చేసుకోండి, ఆ తర్వాత చెప్పినటువంటి సంతోషం కానీ, సమాధానం కానీ, నెమ్మదిని కానీ ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా మనము సంపాదించుకోలేము. ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా, మనం ఎంత పెద్ద మార్కెట్కి వెళ్ళినా, ఢిల్లీకి వెళ్ళినా, ముంబైకి వెళ్ళినా, బెంగళూరుకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ వాటిని మనం సంపాదించుకోలేం. ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా వాటిని మనం కొనుక్కోలేం. అయితే జ్ఞాపకం చేసుకోండి, ఇవి ఇవ్వగలిగింది కేవలము దేవుడు మాత్రమే. సో మనుషులు సంపాదించుకోగలిగింది, ఒకవేళ మనం సంపాదించుకోగలిగితే అది పెద్ద వింతైన విషయమేమి కాదు. కానీ మనుషులు సంపాదించుకోలేనిది దేవుడు మాత్రమే ఇవ్వగలిగింది. మనం సంపాదించుకోగలిగితే అది నిజమైనటువంటి ఆశీర్వాదం. లోకంలో ఎంత డబ్బు ఉండి, ఎంత పలుకుబడి ఉండి, హృదయంలో సమాధానం లేకపోతే బయట ఊరంతా నువ్వు చాలా శ్రేష్టమైనటువంటి వ్యక్తివి, ఊరంతా నువ్వు గొప్ప నాయకుడివి, కానీ ఇంట్లో నీకు నమ్మది లేదు, ఏం ప్రయోజనం? కనుక జ్ఞాపకం చేసుకోండి, నిజమైన ఆశీర్వాదం అంటే డబ్బులు కాదు, ఆస్తిపాస్తులు కాదు, నిజమైన ఆశీర్వాదం అంటే సంతోషం, సమాధానం, నెమ్మది. మనం వాటి కోసం పరుగులు తీస్తున్నాం కానీ వీటి కోసం మనం పరుగులు తీయలేకపోతున్నాం. ఎందుకనంటే మనం మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం, ఆశీర్వాదం అంటే మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. కనుక క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా ఆలోచించండి, మరి ఈ నిజమైన ఆశీర్వాదాన్ని మనం ఎలా స్వతంత్రించుకోగలం? ఈ నిజమైన దీవెన్ని మనం ఎలా స్వతంత్రించుకోగలం? నేను బైబిల్ గ్రంథాన్ని ఉపయోగించి ఒక 4 విషయాల్ని చాలా క్లుప్తంగా మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. ఉదాహరణకి మనం జాగ్రత్తగా గమనించినట్లైతే 32 దావీదు కీర్తన 1 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని రాయబడింది. ధన్యుడు, బ్లెస్డ్ మ్యాన్ అంటే ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి. మొదటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటి అని అంటే పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, ఎందుకనంటే ఒకవేళ నా పాపములకు నేను ఇంకా ప్రాయశ్చిత్తము నొందకపోతే నేను స్టిల్ ఇంకా పాపములో కొనసాగుతున్నాను అని అర్థం. నేను పాపములో ఉంటే, పాపం నాలో ఉంటే, నేను పాపములో జీవిస్తూ ఉంటే నిజముగా నేను సంతోషంగా ఉండలేను, నిజముగా నేను ఆనందం కలిగి ఉండలేను, నిజంగా నాలో నెమ్మది ఉండదు. ఎందుకంటే అపరాధ భావము నన్ను ఏదో ఒక మూలన నన్ను నొక్కుతూ ఉంటుంది.
ఈ అపరాధ భావము, నేను తప్పు చేశానన్న భావన ఏదో ఒక మూల నన్ను వెనక్కి లాగడానికి, నన్ను నిరుత్సాహపరచడానికి, నన్ను కృంగదీయడానికి అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి, పాపం అనేది అత్యంత భయంకరమైనటువంటిది. అది నువ్వు చేయకమునుపు నిన్ను చాలా చక్కగా ఆకర్షిస్తుంది. ఒకసారి దాన్ని చేసిన తర్వాత అది మానసికంగా నిన్ను కృంగదీస్తుంది. మానసికంగా అది నీ మీద వేలెత్తి చూపిస్తుంటుంది. అది ఏ పాపమైనప్పటికీ కూడా, ఏ బలహీనత అయినప్పటికీ కూడా నువ్వు చేయనంత వరకు అది నిన్ను చాలా చక్కగా ఆకర్షిస్తుంది. ఒకసారి చేసిన తర్వాత ఆ బలహీనతే, ఆ పాపమే, ఆ తప్పే నీ మీద వేలెత్తి చూపిస్తుంది, నీ మీద నేరారోపణ చేస్తుంది, నీలో నెమ్మది లేకుండా చేస్తుంది. కనుక జ్ఞాపకం చేసుకోండి, పాపము అత్యంత భయంకరమైనటువంటిది. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, ఎందుకు అత్యంత భయంకరమైనది అన్నానంటే, అదే 5వ కీర్తనలో 4 నుంచి 6 వచనాల వరకు మనం చూస్తే, దేవుడు పాపమును అసహించుకుంటున్నాడు అని రాయబడి ఉంది. అంటే నాలో ఉన్న పాపాన్ని దేవుడు అసహించుకుంటున్నాడు. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుని చేత అసహించుకోబడితే నేను దేవునితో సమాధానం కలిగి ఉండగలనా? నేను దేవునితో నెమ్మది కలిగి ఉండగలనా? మరి దేవునితో నాకు సమాధానం లేకపోతే నా పొరుగు వారితో కూడా సమాధానం ఉండదు. దేవునితో నాకు నెమ్మది లేకపోతే నా పొరుగు వారితో కూడా నాకు నెమ్మది ఉండదు. మరి నా పొరుగు వారితో సమాధానం నెమ్మది లేకపోతే నేను ఇంట్లో కూడా సమాధానం నెమ్మది లేకుండా జీవిస్తాను. అది ఒక క్యాన్సర్ వలె రోజు రోజు నన్ను తినివేస్తుంటుంది. అందుకోసమే నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టడం అత్యంత ప్రాముఖ్యమైన విషయం. నీ పాపములకు ప్రాయశ్చిత్తం అనడం అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, తప్పిపోయిన కుమారుడు బయటకు వెళ్ళిపోయాడు, తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. డబ్బున్నంత వరకు వాడు చాలా బాగానే ఉన్నాడు, ఎందుకంటే డబ్బున్నంత వరకు తన చుట్టూరు స్నేహితులు ఉన్నారు. కానీ ఒకసారి డబ్బు అయిపోయిన తర్వాత స్నేహితులు కూడా వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఒంటరిగా మిగిలిపోయాడు. ఇప్పుడు కూర్చొని బాధపడుతూ ఉన్నాడు, ఎందుకంటే కనీసం వానికి మనుషులు తినే ఆహారం పక్కన పెడితే, గెంజన్నమో సద్దన్నమో పక్కన పెడితే, కనీసం పందులు తినే పొట్టు కూడా తినడానికి అర్హత లేక ఆకలితో అలమటించిపోతున్నాడు. అప్పుడు దాకా అతని చుట్టూరు ఈగల్లాగా వాళ్ళ మనుషులంతా కూడా డబ్బైపోయిన తర్వాత కనుమరుగైపోయారు, ఎవరు కూడా కనిపించట్లేదు, అందరు కూడా మాయమైపోయారు. సో ఈ సమయంలో ఒంటరిగా కూర్చొని దిగులు పడుతున్నాడు. ఏమని దిగులు పడుతున్నాడు తెలుసా? అయ్యో, నా తండ్రి దగ్గర ఉంటే ఎంత బాగుందో లేదో, నా తండ్రి దగ్గర పనివారు కూడా ఎంత మంచి జీవితాన్ని జీవిస్తున్నారు, అక్కడ సుఖం ఉంది, సంతోషం ఉంది, నెమ్మది ఉంది, కానీ నేను మూర్ఖుడినై, నేను అవిధేయుడినై, వాటన్నిటినీ విడిచిపెట్టి డబ్బులో సుఖముందనుకొని, నేను చేస్తున్నటువంటి వ్యభిచారంలో సుఖముందనుకొని, లేకపోతే జూదములో సుఖముందని నేను పరుగులు తీసుకుంటూ వచ్చాను, ఈరోజు నేను కూర్చొని దిగులు పడుతున్నాను, ఏడుస్తున్నాను అని చెప్పి వాడు ఆలోచన చేస్తున్నాడు. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, అప్పటికి ఇంకా వాడు పశ్చాత్తాపడలేదు కాబట్టి వాడిలో అన్నీ కూడా కోల్పోయాడు. సంతోషం, నెమ్మది, సంతోషం, సమాధానం అన్నింటినీ కూడా కోల్పోయి దుఃఖపడుతూ ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తున్నాడు. కానీ జ్ఞాపకం చేసుకోండి, వాడు పశ్చాత్తాపడిన తర్వాత, తన తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత, తన తండ్రి దగ్గర ఒకసారి తను చేసిన తప్పులన్నింటినీ ఒప్పుకొని వాటిని విడిచిపెట్టిన తర్వాత, తన తండ్రి వెంటనే అతన్ని కౌగులించుకొని ముద్దు పెట్టి అతని చేతికి ఉంగరాన్ని తగిలించిన తర్వాత అతడు ఎంత సంతోషించాడో, అతని ఆనందానికి అవధుల్లేవు. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకో, ఎందుకంటే వీడు అనుకున్నాడు తండ్రి అంగీకరించడేమోనని, కానీ వీడు అనుకున్న దానికంటే తండ్రి అంతకు పదింతల రెట్లుగా వాడిని అంగీకరించి, వాడిని హత్తుకొని, వాడిని ముద్దు పెట్టుకొని, వాడిని క్షమించి తన కుమారుడిగా స్వీకరించాడు. ఎప్పుడైతే వాడు తన తప్పుదమ్మలు ఒప్పుకున్నాడో చెప్పలేనంత సంతోషంతో నింపబడ్డాడు, ఆనందంతో నింపబడ్డాడు. ఇప్పుడు వాడికి బుద్ధి వచ్చింది, ఇప్పుడు సంతోషంగా తన తండ్రి ఇంట్రా మరలా కాళ్ళ మీద కాలేసుకొని ఒక రాజు బిడ్డలాగా వాడు జీవిస్తున్నాడు. అందుకోసం నేను జ్ఞాపకం చేస్తున్నాను, ముందు నీవు నేను నిజమైన సంతోషం, సమాధానం, నెమ్మది కలిగి ఉండాలంటే మనం చేయవలసిన పని తెలుసా? మన పాపములను ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాం కానీ విడిచిపెట్టట. ఆలోచించండి, ఎన్ని December 31st నైట్లు, లేకపోతే ఎన్ని January 1st లు మనం తీర్మానాలు తీసుకోలేదు, ఇక్కడి నుంచి, ఈ వారం నుంచి, ఈ సంవత్సరం నుంచి నేను చెయ్యను అని అంటున్నాం కానీ మరలా తిరిగి చేస్తున్నాం. అంటే ఉద్దేశం ఏంటి తెలుసా? అంటే దాని వెనకాల భావం ఏంటి తెలుసా? మనం ఒప్పుకుంటున్నాం కానీ విడిచిపెట్టట్లేదు. అందుకే నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. కనుక క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీకు తెలుసు బహుశా పైకి మంచిగా నువ్వు కనపడవచ్చు, బట్ అంతరంగంగా నీకు తెలుసు, నీ బ్రతకేంటో తెలుసు, నీ జీవితం ఏంటో తెలుసు, నువ్వు ఎక్కడ పాపం చేస్తున్నావో, ఎలా పాపం చేస్తున్నావో బహుశా నువ్వు అనుకుంటున్నావు, ఎవరు చూడట్లేదు, ఎవరికి తెలీదు, నేను రహస్యంగా ఉన్నాను, రహస్యంగా చేస్తున్నాను, 4 గోడల మధ్యలో ఉన్నాను, ఎవరికీ తెలీదు, మా అమ్మకి తెలీదు, మా నాన్నకి తెలీదు, నేను అందరినీ మోసం చేస్తున్నాను అనుకుంటున్నావు. కానీ జ్ఞాపకం చేసుకో, దాని వలన నీవే నిజమైన ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నావు. అందుకోసమే నీలో నిరుత్సాహం ఉంది, అందుకోసమే నీలో కృంగుదల ఉంది, అందుకోసమే ఎందుకు ఈ జీవితం
ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే బాగుంటుందని చెప్పి నీ శరీరము అది నిన్నే వెనక్కి లాగుతూ ఉంది. కనుక జ్ఞాపకం చేసుకో, ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో దేవుని దగ్గర నిజాయితీగా, ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో అప్పుడు నువ్వు నిజమైన సంతోషంతో, అంటే నిజముగా నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, అదే 32వ దావీద్ కీర్తన 2వ వచనంలో మనం వస్తే, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని రాయబడింది. సో హీఈస్ ద బ్లెస్డ్ మ్యాన్, ఆశీర్వదించబడినటువంటి వారు. ఎవరు ఈ రెండో వ్యక్తి, ఆశీర్వదించబడిన వ్యక్తి అంటే, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు బిడ్డలు ఆలోచించండి, దోషి నిర్దోషి అనేటువంటి పదాలు వాస్తవానికి మనం ఎక్కడ ఉపయోగిస్తాం, కోర్టు బోన్లో ఉపయోగిస్తాం. జడ్జి గారు, న్యాయాధికారి అక్కడ నిలబడి ఉన్న, అక్కడ కూర్చున్నప్పుడు మనం బోన్లో నిలబడి ఉన్నప్పుడు ఆయన మనం చేసిన తప్పిదముల నిమిత్తము, మనం చేసినటువంటి చప్పుడు ఆలోచనల నిమిత్తం, పనుల నిమిత్తము మనం దోషులమా నిర్దోషులమా అని చెప్పి సాక్షులను బట్టి ఆయన నిర్ధారణ చేస్తూ ఉంటాడు. ఆలోచించండి, మనం ఒక జడ్జి గారి ముందు నిలబెట్టబడ్డామనుకోండి, ఖచ్చితంగా మనము నిర్దోషి అని చెప్పి మనం తప్పించుకోవచ్చు. డబ్బుల్ని ఉపయోగించో, అబద్ధ సాక్షులను ఉపయోగించో, లేకపోతే ఇంకేదైనా మతలబ్ చేసో, ఇంకేదైనా మోసం చేసో, నేను ఏం తప్పు చేయలేదని చెప్పి ఏడ్చి మభ్యపెట్టో, ఏదో ఒకటి చేసి మనం నిర్దోషులమని రుజువు చేసుకోవచ్చు. అయితే జ్ఞాపకం చేసుకోండి, వాస్తవానికి అక్కడ కూర్చుంది దేవుడు. మరి దేవుని దృష్టి నుంచి మనం తప్పించుకోగలమా? ఈవెన్ మనం సీసీ కెమెరా నుంచి కూడా తప్పించుకోవచ్చేమో, మన ఇంట్లో ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి తప్పించుకోవచ్చేమో, డేగా కన్ను నుంచి తప్పించుకోవచ్చేమో, తల్లిదండ్రుల దగ్గర నుంచి తప్పించుకోవచ్చు, ఐవర్ల నుంచి తప్పించుకోవచ్చు, లేకపోతే అధికారుల దగ్గర నుంచి తప్పించుకోవచ్చు. కానీ జ్ఞాపకం చేసుకోండి, దేవుని కన్ను దృష్టి నుంచి మనం తప్పించుకోలేం. వేర్ ఎవర్ యూ గో, వాట్ ఎవర్ యూ డూ, అది ఏదేమైనప్పటికీ కూడా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏం చేసినా, దేవుని కన్ను దృష్టి నుంచి మనం ఎప్పటికీ కూడా తప్పించుకోలేం. బహుశా నేను అనుకుంటాను, యోనా అనుకున్నాడు యెహోవా సన్నిధిలో నుంచి పారిపోవాలనని, ఆయన నినివేకి వెళ్లకుండా తర్షీషు వెళ్ళే ఓడ ఎక్కెను అని రాయబడి ఉంది. అంటే బహుశా యోనా ఏమో అనుకున్నాడు తెలుసా, నేను యెరూషలేములో ఉంటే ఇక్కడ యెహోవా సన్నిధి ఉంది, లేకపోతే ఇక్కడ దేవాలయం ఉంది కదా ఇక్కడ యెహోవా సన్నిధి ఉంది, నేను ఇక్కడే ఉంటే ఆయన మరలా మరలా నడుగుతుంటాడు, యోనా నేను నినివేకి వెళ్ళమన్నాను కదా ఎందుకు వెళ్ళలేదని. ఎందుకు వచ్చిన బాధ, అసలు మనం యెరూషలేమును విడిచిపెట్టేసి వెళ్ళిపోయామనుకోండి, తర్షీషుకు వెళ్ళిపోయామనుకోండి, అక్కడ మనం పట్టించుకునే వాళ్ళు ఎవరు, అక్కడ మళ్ళీ అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. అంటే ఏమనుకున్నాడు యోనా, దేవుని సన్నిధి, దేవుడు కేవలము యెరూషలేముకు మాత్రమే, ఆ దేవాలయానికి మాత్రమే పరిమితము, నేను తర్షీషుకు వెళ్తే ఆయన అక్కడికి రాలేడు అని అనుకున్నాడు. క్రీస్తునందు ప్రభువు దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఆ తర్వాత ఓడ ఎక్కిన యోనా అనుకున్నాడు, నేను ఓడ పైభాగాన్ని ఉంటే ఒకరు కనబడతానేమో, దేవుడు నన్ను అడుగుతాడేమో, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి ఓడ అడుగు భాగానికి వెళ్ళి అక్కడ పండుకుంటున్నాడు. అంటే దేవుని కన్ను దృష్టి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దేవుని సన్నిధి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. క్రీస్తునందు ప్రభువు దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, యోనా తర్షీషుకు వెళ్ళినా, తర్షీషుకు కాకుండా వేరేకి ఏ పట్టణానికి వెళ్ళినా, సముద్ర అడుగు భాగంలోకి వెళ్ళినా, లేకపోతే ఓడ అడుగు భాగంలోకి వెళ్ళినా, లేకపోతే సముద్ర భూగర్భంలో ఉన్నటువంటి చేపల అడుగు భాగంలోకి వెళ్ళినా, కానీ దేవుడు అక్కడున్నాడు, దేవుడు చూస్తున్నాడు. కనుక దేవుని కన్ను దృష్టి నుంచి మనం తప్పించుకోలేం. ఒకప్పుడు ఓడ అడుగు భాగంలో ఉన్న యోనాను చూడలేను అనుకున్న యోనా ఇప్పుడు సముద్ర భూగర్భంలో చేప కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత యోనాకు బుద్ధి వచ్చింది, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే అర్థమేంటి, దేవుడు వింటాడనే కదా, అంటే ఓడ అడుగు భాగంలోనే కాదు, నేను సముద్ర అడుగు భాగంలోకి వెళ్ళా, కానీ దేవుడు నన్ను చూస్తూ ఉంటాడు, దేవుడు నేను మొరపెట్టే వింటాడు అనే బుద్ధి ఎప్పుడు వచ్చిందంటే యోనాకి దెబ్బ తగిలిన తర్వాత వచ్చింది. అంతకుముందు అనుకున్నాడు దేవుడు చూడలేడు, దేవుని కన్ను దృష్టి నుంచి నేను తప్పించుకోగలను అని అనుకున్నాడు. కనుక జ్ఞాపకం చేసుకోండి, సో న్యాయాధిపతికి ఇప్పుడు దేవుడు కూర్చున్నాడు, ఆయన కన్ను దృష్టి నుంచి నీవి నేను తప్పించుకోగలమంటే ఇంపాసిబుల్, మనం తప్పించుకోలేం. సో మనం చేసిన ప్రతిది, మనం రహస్యంగా మాట్లాడింది, రహస్యంగా చూసింది, రహస్యంగా ఆలోచించేసింది, ప్రతిది కూడా దేవుడు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు అది అలా స్క్రీన్ లాగా ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు మనం నిర్దోషంగా తీర్చబడడం సులభమా? అత్యంత కష్టమైనటువంటి పని. మరి ఇప్పుడు మనం ఎలా నిర్దోషంగా తీర్చబడుతున్నాం? నూతన బంధంలో రాయబడింది, మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం, అంటే నిర్దోషులముగా తీర్చబడ్డాం. ఇది ఎలా సాధ్యమేదో తెలుసా? జ్ఞాపకం చేసుకోండి, నీకు న్యాయాధిపతికి మధ్యలో క్రీస్తు వచ్చి నిలబడి, త్రూ లుక్ ఎట్ హిమ్ త్రూ మీ, అంటే నా ద్వారా వెనక ఉన్న వ్యక్తిని చూడు అన్నప్పుడు, న్యాయాధిపతిగా ఉన్నటువంటి దేవుడు క్రీస్తులో నుంచి నిన్ను చూసినప్పుడు నువ్వు ఎలా కనిపించావు తెలుసా? నిర్దోషిగా కనిపించావు, మచ్చలేనటువంటి వానిగా కనిపించావు, ఏమాత్రం కూడా డాగు లేనటువంటి వ్యక్తిగా నువ్వు కనిపించావు, మురికి లేనటువంటి వ్యక్తిగా కనిపించావు, నీతిమంతుడిగా నిజాయితీగా నువ్వు కనిపించావు. క్రీస్తునందు ప్రభువు దేవుడు కారణం ఏంటో తెలుసా? క్రీస్తు ద్వారా నిన్ను చూసినప్పుడు. అంటే ఇప్పుడు నువ్వు నిర్దోషిగా నువ్వు తీర్చబడితే నువ్వు ఆశీర్వదించబడిన వాడివే, దీవించబడిన వాడివే. ఇది ఎలా సాధ్యమవుతుంది? క్రీస్తు ద్వారా సాధ్యమవుతుంది. క్రీస్తు ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో ఉండాలి.
క్రీస్తు ఎక్కడ ఉండాలి? నీ జీవితంలో ఉండాలి. ఆలోచించండి, మరి క్రీస్తు నీ జీవితంలో ఉంటే నీ బ్రతుకు ఎలా ఉంటుంది? ఖచ్చితంగా నీ బ్రతుకులో మార్పు ఉంటుంది కదా. ఇంట్లో టీవీ చూస్తూ ఉన్నాం, పాస్టర్ గారు వచ్చారు, టక్కని టీవీ ఆఫ్ చేస్తాం, లేకపోతే ఛానల్ మార్చేస్తాం. అంటే ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చాం? పాస్టర్ గారికి రెస్పెక్ట్ ఇచ్చాం. ఎక్కడున్నాడు? ఆయన మన ఇంట్లో ఉన్నాడు, అందుకోసం నేను ఛానల్ మార్చేసాం. అంటే పాస్టర్ గారు వచ్చిన పాస్టర్ గారికి నువ్వు అంత రెస్పెక్ట్ ఇచ్చావు, కానీ పాస్టర్ గారు అక్కడ లేని సమయంలో కూడా దేవుడు అక్కడున్నాడు, నీ ఇంట్లో ఉన్నాడు, మరి ఆయనకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చావు నువ్వు? అప్పుడు అనుకున్నా ఎవరు లేరని, కానీ మర్చిపోతున్నావు దేవుడు అక్కడున్నాడని, ప్రభు అక్కడున్నాడని, ప్రభు నిన్ను చూస్తున్నాడని. సో అందుకోసమే జ్ఞాపకం చేసుకోండి, క్రీస్తుని నీ హృదయంలో ఉంచుకున్నట్లయితే నువ్వు క్రీస్తుని ఘనపరుస్తావు. ఎప్పుడు ఘనపరుస్తావు? క్రీస్తును ఘనపరిస్తే దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు క్రీస్తులో నుంచి నిన్ను చూసినప్పుడు నువ్వు నిర్దోషిగా తీర్చబడతావు, నిర్దోషిగా నువ్వు తీర్చబడతావు. అలా నువ్వు తీర్చబడితే నువ్వు ఆశీర్వదించబడిన వాడు. ఎందుకోసమో తెలుసా? నువ్వు నిర్దోషిగా తీర్చబడితే ఆ తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టినా నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా? ఆయనతో పాటు సదాకాలం నివసించడానికి ఆయన నీకోసం సిద్ధపరిచినటువంటి రాజ్యంలో ఆయన పక్కనే ఉంటే ఆయన్ని స్తుతిస్తూ ఆయన ఆ నామాన్ని మహింపరుస్తూ ఎల్లప్పుడూ సంతోషం, సమాధానం, నెమ్మది కలిగి దేవుని రాజ్యంలో జీవిస్తావు. క్రైస్తవులముగా మనకున్నటువంటి ఒక టార్గెట్, క్రైస్తవులముగా మనకున్న అల్టిమేట్ గోల్ అంటే తెలుసా? ఏ విధము చేత నేను దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. మరి దాన్ని స్వతంత్రించుకోవాలి అని అంటే క్రీస్తుని ప్రందమిడ జ్ఞాపకం చేసుకోండి, మనము ఆశీర్వదించబడినటువంటి వారముగా ఉండాలి. మూడో విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొదటి కీర్తన 2వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా ధర్మశాస్త్రమునందు దీవారాత్రం ధ్యానించువాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో ఎవరు ఆశీర్వదించబడిన వారు, ఎవరు ధన్యులు, ఎవరు బ్లెస్డ్ మ్యాన్ అంటే ఎవరైతే యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రములు ధ్యానం చేస్తారో. మనం ఉదయం నిద్ర లేచిన వెంటనే మొట్టమొదటిగా చేసే పని తెలుసా? మన సెల్ ఫోన్కి ఛార్జింగ్ ఉందో లేదో చూసుకుంటాం. దానికి ఛార్జింగ్ లేదనుకో ఇమీడియట్గా ఛార్జింగ్ పెట్టేస్తాం. ఎందుకోసమే తెలుసా? ఆ ఫోన్ ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, ఆ రోజంతా మనకు మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది, ఆ రోజు మన పనులన్నీ ఆగిపోతాయి, ఆ రోజంతా ఇంకా మనకు గందరగోళంగా ఉంటుంది ఒక్కరోజు కానీ సెల్ ఫోన్ లేకపోతే. సో దానికి ఛార్జింగ్ పడడం అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. దానికి ఛార్జింగ్ పడిపోతే మనకి ఈరోజు పనులన్నీ జరగవు. మరి ఆలోచించండి, నీ సెల్ ఫోన్ విషయంలోనూ అంత జాగ్రత్త తీసుకొని ఛార్జింగ్ చేస్తున్నావు, మరి నీకు నువ్వు ఛార్జింగ్ చేసుకుంటున్నావా? ఈ దినమంతా నువ్వు ఆత్మీయంగా నిలబడాలి అంటే, నువ్వు స్థిరము కలిగి నిలబడాలంటే, నువ్వు పడిపోకుండా ఉండాలి అని అంటే నేను నువ్వు ఛార్జింగ్ చేసుకోవాలి. ఎందుకోసం తెలుసా? నువ్వు ఛార్జింగ్ లేకపోతే అపవాది నిన్ను చాలా సులభంగా పడగొట్టాడు. నువ్వు ఎలా ఛార్జింగ్ చేసుకోవాలి? ప్రతిరోజు ఉదయాన్నే దేవుని వాక్యం ధ్యానం చేయడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా. కానీ జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు వాక్యాన్ని చదివేటువంటి వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. టైం లేదు, బిజీ అయిపోయింది. అందుకోసమే వెళ్తూ వెళ్తూ క్యాలెండర్ మీద ఒక వాక్యం ఉంటే చాలా చిన్న వాక్యం చదివేసుకొని, దేవుడు తెలిసిన నేను ఎంత బిజీయో, దేవుడు తెలిసిన నా పరిస్థితి ఏంటో అని అనుకుంటూ వెళ్ళిపోతున్నాం. జ్ఞాపకం చేసుకోండి, ఈ విషయంలో దేవుడు ఏమాత్రం కూడా కాంప్రమైజ్ కాడు. ఈ విషయంలో దేవుడు ఏమాత్రం కూడా కాంప్రమైజ్ కాడు. దేవుడు నిన్ను ప్రేమించి పరిశుద్ధ గ్రంథాన్ని చేతికిచ్చాడు. నీకు తెలుసా, ఈ పరిశుద్ధ గ్రంథం నీ చేతికి రావడానికి ఎంతమంది ప్రాణత్యాగం చేశారు? ఈ పరిశుద్ధ గ్రంథం నీ చేతికి రావడానికి ఎంతమంది కష్టపడ్డారో, ఎంతమంది చనిపోయారో, ఎంతమంది స్తంభాలు కట్టుబడి తగలపెట్టబడ్డారో. అంతమంది ప్రయాసపడి కష్టపడి రాత్రింబవళ్ళు తమ భార్యల్ని బిడ్డల్ని విడిచిపెట్టి, తమ స్వదేశాన్ని విడిచిపెట్టి, ఆకలి దప్పుకలు కలిగి, వర్షంలో తడుస్తూ, ఎండకి ఎండిపోతూ, చలికి వణికిపోతూ, అంత కష్టపడి స్తంభాలు కట్టబడి ప్రాణాలు వాళ్ళు ధారపోసి మన సొంత భాషలోనికి బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసి మన చేతికి ఇస్తే, ఇప్పుడు ఈ బైబిల్ గ్రంథాన్ని చదవటానికి మనకు సమయం లేదు. మీకు తెలుసా, కొన్ని కొన్ని అరబ్ దేశాల్లో మరి బైబిల్ గ్రంథాన్ని పబ్లిక్గా చేత పట్టుకోవడానికి అవకాశం లేదు, బైబిల్ గ్రంథం తీసుకోవడానికి అవకాశం లేదు, బైబిల్ గ్రంథం చదవడానికి అవకాశం లేదు. క్రైస్తవులే, విశ్వాసులే బైబిల్ పేజీలు చించి వాటిని జోబిల్లో పెట్టుకొని తిరుగుతున్నారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు జోబిల్లోంచి పేపర్లు తీసుకొని చదువుకుంటున్నారు. తన పక్కన స్నేహితుడు సహోదరుడితో, బ్రదర్ నా దగ్గర మత్తయి సువార్త 1వ అధ్యాయం ఉంది అని అంటే, తన దగ్గర యోహాను సువార్త 4వ అధ్యాయం ఉందంటే, ఓకే నేను చదివేశానని చెప్పి ఇద్దరు అలా మార్చుకుంటున్నారు. అలా మార్చుకొని పేపర్లు చదువుకుంటున్నారు. మరి నీ దగ్గర ఇంత పరిశుద్ధ గ్రంథం నీ చేతుల్లో ఉంటే, నీకు కావాల్సినంత సమయం ఉంటే, నీకు కావాల్సినంత ఫ్రీడమ్, స్వాతంత్రం ఉంటే, దేవుని వాక్యాన్ని చదవలేకపోతున్నా, ధ్యానం చేయలేకపోతున్నా? జ్ఞాపకం చేసుకోండి, దేవుని వాక్యం నిన్ను ఆదరిస్తుంది, దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది, దేవుని వాక్యం నిన్ను సరిచేస్తుంది, దేవుని వాక్యం నిన్ను స్థిరముగా నిలబెడుతుంది, దేవుని వాక్యం నిన్ను పడిపోనీయకుండా చేస్తుంది, దేవుని వాక్యం నువ్వు క్రీస్తులో నిలబడటానికి నీకు సహాయం చేస్తుంది, దేవుని వాక్యం నువ్వు క్రీస్తు కొరకు క్రీస్తులాగా జీవించడానికి సహాయం చేస్తుంది. ఇంత శ్రేష్టమైన గ్రంథాన్ని నీ చేతుల్లో పెట్టుకొని నువ్వు చదవలేకపోతున్నావు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రము ధ్యానం చేస్తారో వారు ధన్యులు. వాక్యం ఏం చేస్తుంది తెలుసా? అది నీకు వెలుగుగాను, అది నీ ముందు ఒక మార్గముగాను నిన్ను గైడ్ చేస్తూ నేను నడిపిస్తుంది. నువ్వు ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదు, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఎలా నువ్వు తగ్గించుకోవాలి, ఎలా ఓర్చుకోవాలి, ఎలా సహించాలి, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం మనకు తెలియచేస్తుంది. మనల్ని పాపం చేయనీయకుండా ఇది మనకు మార్గదర్శిగా ఉంటే దీన్ని మాత్రం మనం పక్కన పెట్టేశాం. సో జ్ఞాపకం చేసుకోండి,
ఎప్పుడైతే దేవుని ధర్మశాస్త్రమును మన దీవారాతలను ధ్యానం చేస్తామో అప్పుడే నిజముగా మనం దీవించబడిన వాళ్ళం, మనం ఆశీర్వదించబడిన వాళ్ళం. ఎందుకోసం తెలుసా? ఈ బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ బైబిల్ గ్రంథం క్రీస్తు మనసును పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది. ఆయన మనసును పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు ఆయనకు నచ్చినట్లుగా జీవిస్తావు. అప్పుడు మీ ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ దూరంగా కాదు, దగ్గరగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్యలో సంబంధం దూరంగా కాదు, దగ్గరగా ఉంటుంది. సో మీ ఇద్దరు దగ్గర అయ్యారు కాబట్టి, నువ్వు క్రీస్తుకును హత్తుకున్నావు కాబట్టి, క్రీస్తుతో ఉన్నావు కాబట్టి, అంతకంటే శ్రేష్టమైన ఆశీర్వాదం ఈ లోకంలో మరొకటి లేదు. కన్నువే వైపు చూస్తున్నావు తెలుసా? నువ్వు కారుల వైపు చూస్తున్నావు, పొలాల వైపు చూస్తున్నావు, ఇల్లు వైపు చూస్తున్నావు, ఉద్యోగం వైపు చూస్తున్నావు, వివాహం వైపు చూస్తున్నావు. ఇవన్నీ చూసి ఇవన్నీ నాకు లేకపోయే లోపలికి నేను ఆశీర్వదించబడలేదు, నా అంత దరిద్రుడి లోకంలో లేడు, నా అంత నష్టజాతకుడు ఈ లోకంలో ఎవరు లేరు, నేనే దరిద్రుడిని, మా బతుకులు ఎలా ఉన్నాయి అని చెప్పి ఏడుస్తూనే ఉన్నావు. జ్ఞాపకం చేసుకో, ఏడుస్తూ ఉండేవాళ్ళు జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు. కానీ సంతోషించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సంతోషం నువ్వు క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే నీకు లభిస్తుంది. చివరి విషయాన్ని నేను జ్ఞాపకం చేసి నేను ముగించాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథం 14:21 వచ్చినాం. అదే రీతిగా 47 దావీదు కీర్తన 1 వచ్చినాం. ఈ 2 వచనాల్లో కూడా ఒకే విషయాన్ని రాయబడింది. ఏంటంటే, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. క్రీస్తులను ప్రింది మిడ్డలు ఆలోచించండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు అంటే బీదలకు సహాయం చేసేవాడు ధన్యుడు, బీదల్ని అర్థం చేసుకునేవాడు ధన్యుడు, బీదలకు ఇచ్చేటువంటి వాడు ధన్యుడు. జనరల్గా మనం ఏమనుకుంటాం అంటే పొందుకోవడం ధన్యత అని అనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, పొందుకోవడం కాదు ఇచ్చుట ధన్యత, ఇచ్చుట ధన్యత. అందుకోసమే పొందుకుంటే కంటే ఇచ్చుట ధన్యత అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ మనం కూడా తెలుసా, పొందుకోవడం ధన్యత. ప్రభా నాకేమిచ్చావు, ప్రభా నాకు అది ఇచ్చాడు, నాకు ఇది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, ఎన్ని ఇచ్చాడు దేవుడు, అందుకోసం నేను ధన్యుడిని ఆశీర్వదించబడిన వాడిని మనం అనుకుంటున్నాం. బట్ బైబిల్ సెలవిస్తుంది, నువ్వు ఎంత పొందుకున్నావు అన్నది బట్టి కాదు, బట్ నువ్వు ఎంత ఇచ్చావు అన్నది బట్టి నీ ఆశీర్వాదం ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. క్రీస్తునందుపురం దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఇవ్వడాన్ని క్రైస్తవుడు నేర్చుకోవాలి. ఇచ్చినప్పుడే నిజమైన సంతోషం వస్తుంది. జ్ఞాపకం చేసుకోండి, పొందుకున్నప్పుడు కాదు అసలు సంతోషం, బట్ ఇచ్చినప్పుడు అసలు సంతోషం. మనం దీన్ని మర్చిపోతున్నాం. బహుశా మీకు మరొక మాట చెప్పాలంటే, మనం పొందుకున్నప్పుడు 50% సంతోషం ఉంటుంది, మనం ఇచ్చినప్పుడు 100% సంతోషం ఉంటుంది. మనం ఏం చేసుకోవాలి సార్? 50% సంతోషంతో సంతృప్తి పడిపోతున్నాం. మనం పొందుకున్న దాన్ని ఇతరులకు ఇచ్చినప్పుడు, ఇతరులకు సహాయం చేసినప్పుడు, ఆపదలో ఉన్నవాడిని ఆదుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి, అప్పుడు 100% ఆశీర్వాదాన్ని, 100% సంతోషాన్ని నీవు నేను స్వతంత్రించుకోగలుగుతాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, బీదలకు అప్పించువాడు యెహోవాకు అప్పించువాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆలోచించండి, దేవునికి అప్పించేటువంటి వారితో మనం సమానమా? మనము దేవునికి అప్పించేటువంటి వారమా? అసలు అంత యోగ్యత కానీ అంత స్తోమత కానీ మనకుందా? మనం అనుకుంటున్నాం మనమే దరిద్రములు, కానీ మనకంటే బాధపడే వాళ్ళు లోకంలో ఎంతోమంది ఉన్నారు. మనం అనుకుంటున్నాం మనమే దౌర్భాగ్యులమని, కానీ మనకంటే నిజముగా అవసరత కలిగి బాధను అనిపిస్తున్నటువంటి వాళ్ళు నిజంగా ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. దేవుని వాక్యం సెలవుస్తుంది, యాకోబు పత్రిక 1:22 వచ్చిన నిష్కలమంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరండ్రని జ్ఞాపకం చేసుకోవడం, వారిని ఆదరించడం, వాళ్ళ అవసరతలో వాళ్ళకి సహకరించటం. మరి జ్ఞాపకం చేసుకుందాం, మనం వీలైతే 10 మందికి సహాయం చేద్దాం. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, పండగలు అని చెప్పి, గ్రేట్ గొప్ప గొప్ప సెలబ్రేషన్స్ అని చెప్పి వేల రూపాయలు లక్ష రూపాయలు మనం ఖర్చు చేస్తూ దుర్వినియోగం చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి, సమయం వచ్చింది కాబట్టి ఒక విషయాన్ని చెప్తున్నాను. క్రిస్మస్ రోజు మనం ఎన్ని 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం, కొనుక్కుంటాం కదా. మీకు ఒక విషయం చెప్పమంటారా, క్రిస్మస్ అంటే మనం కొత్త బట్టలు కొనుక్కోవడం కాదు, వస్త్రహీనుడిగా ఉన్నటువంటి వానికి కొత్త బట్టలు కొనిచ్చడం. క్రిస్మస్ అని అంటే మనం పిండి వంటలు వండుకొని మనం తినడం కాదు, వండి లేని వానికి, బీదలకి, మళ్ళీ మళ్ళీ మనకు తిరిగి ఇవ్వలేనటువంటి వారికి. కానీ మనం ఏం చేస్తున్నాం, బాగా పేరు ప్రతిష్టలు ఉన్నవారికి, మంచి ఉద్యోగాలు ఉన్నవారికి, లేకపోతే మంచి మంచి స్థానంలో ఉన్న మన ఆఫీసర్లకి, మన బాసులకి, వాళ్ళు చేసుకోగలిగిన వాళ్ళు తిరిగి మనకి ఇవ్వగలిగినటువంటి వాళ్ళు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇలా ఎన్నెన్ని సందర్భాల్లో మనం ఎవరెవరికో మనం చేస్తున్నాం, కానీ బీదల్ని జ్ఞాపకం చేసుకున్నాం, బీదలకు ఇవ్వలేకపోతున్నాం. మన స్కూల్ స్టార్ట్ అయితే మన పిల్లలకి మనం ఫీజులు, లేకపోతే స్కూల్స్లో పుస్తకాలు అని చెప్పి, యూనిఫామ్లు అని చెప్పి 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. కనీసం ఒక జత యూనిఫామ్ కొనుక్కోలేక బాధపడే పిల్లలు ఎంతోమంది ఉన్నారు. 4 పుస్తకాలు కొనుక్కోవడానికి బాధపడేటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు. వీలైతే 1,00,000 రూపాయలు మెడలు ఖర్చు పెడుతున్నప్పుడు దాంట్లో నుంచి 100 రూపాయలు 200 రూపాయలు తీసి అలాంటి బీదలకి కొన్ని పుస్తకాలు కొనివ్వడం నేర్చుకోండి. బీదలకి యూనిఫామ్లు, బీదల పిల్లలకి యూనిఫామ్లు కొనడం నేర్చుకోండి. వాళ్ళ తల్లిదండ్రులకి నిజంగా మీరు ఎంతో మేలు చేసినటువంటి వారు అవుతారు.
క్రీస్తునందు ప్రేమ దినమిడలారా, భేదాలను జ్ఞాపకం చేసుకుందాం, లేని వారిని జ్ఞాపకం చేసుకుందాం, అలాంటి వారికి సహాయం చేద్దాం. దానిలో ఉన్న సంతోషం, సమాధానం, నెమ్మది ఇంకెక్కడ కూడా లేదు. అప్పుడు నిజముగా మనం దీవించబడిన వారం, అప్పుడు నిజముగా మనం ఆశీర్వదించబడిన వారం. చివరికి ఒక మాట చెప్తున్నాను, పొందుకోవడం ఆశీర్వాదం కాదు, ఇవ్వడం ఆశీర్వాదం. పొందుకొని తీసుకోవడం ఆశీర్వాదం కాదు, ఇవ్వడం ఆశీర్వాదం. క్రీస్తునందు ప్రేమ దినమిడలారా, లోకస్తుల వలె ఆలోచన చేయకుండా ఆత్మ సంబంధమైన మనుషుల్లాగా, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తుల్లాగా, ఆత్మీయ జీవితంలో ఎదిగినటువంటి క్రైస్తవులలాగా ఆలోచన చేస్తూ, అందరిలో ఒకరిలాగా కాదు, అందరిలో ప్రత్యేకంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతునికి వందనాలు, స్తోత్రాలు. విత్తబడిన మాటలు మా హృదయాల్లో ఫలించడానికి సహాయం చేయండి. మాటలు విన ప్రతిబడను వారి కుటుంబాలను మీరు దీవించండి. ప్రభా, నిజముగా మేము ఆశీర్వదించబడినటువంటి వారముగా ఉండటానికి, నిజముగా మేము ఆశీర్వదించబడటానికి మాకు సహాయం చేయండి. ఆ నిజమైన సంతోషము, సమాధానము, నెమ్మదిని ప్రభా మీరు మాకు ఇవ్వండి. మా ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని, ఈ మాటలను ప్రతిబడిన వారి కుటుంబాలను దీవించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.